ఈ తెల్లవారుజామున 4:09 సూపర్ స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో విషాద వాతావరణం కనిపిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు లైవ్లో చదువుకున్నారు. నాగరాజు, బుర్రిపాలెం గ్రామస్తుల స్పందన ఏంటి, ఏం చెప్తున్నారు? అవలి ఇక్కడ బుర్రిపాలెంలో కూడా కృష్ణ సంబంధించినటువంటి బంధువులు కానీ మిగతా అభిమానులు కూడా విశ్వాస సందర్భంలో మాత్రం మునిగిపోయారు. మనతో పాటు మనతో మాట్లాడటానికి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. సార్, కృష్ణ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? కృష్ణ గారు సినీరంగ ప్రవేశం చేసేసరికి నాకు 13 సంవత్సరాల వయసు. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా తేనె మనుషులు. ఆ సినిమా ద్వారా ఆయన పరిచయం అయిన తర్వాత జేమ్స్ బాండ్ సినిమా మొట్టమొదటిగా వచ్చినటువంటి సినిమా గోడాచారు 116. ఆ సినిమాలో నటించి ఆ సినిమా విజయవంతం అయిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. సంవత్సరానికి 10 సినిమాలు 15 సినిమాలు చేసినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. 10 సినిమాలు 15 సినిమాలు ఆ రోజుల్లో చేయాలంటే 3 షిఫ్టులుగా రాత్రి 2 గంటల వరకు చేసేవారట ఆయన. ఏ నిర్మాత కూడా సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకొక సినిమాని మీరు కథని రెడీ చేసుకోండి, మరలా నేను నటిస్తాను అని చెప్పి నిర్మాతలకు ప్రోత్సాహం ఇచ్చి నిర్మాతలు నష్టపోతే ఆయనకి ఎంతో బాధ కలిగేదట. అట్లాంటి సినిమాలు కూడా మళ్ళీ 2వసారి ఆ నిర్మాతకి సినిమా తీసి ఫైనల్స్ లేకపోతే ఫైనల్స్ కూడా ఇప్పించి విజయవంతం చేసి నిర్మాత క్షేమంగా ఉంటే అంతే 10,000 అని చెప్పినటువంటి ఏకైక నటుడు కృష్ణ గారు. అందుకనే ఆయన 355 చిత్రాల్లో నటించినటువంటి ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మా గ్రామంలో జన్మించటం మా గ్రామం చేసుకున్న పుణ్యం. 100 మంది సినీ నటుల్లో ఉన్న ఆయన కోహినీరు వజ్రంలాగా మెలిసేటటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన లేరు అని తెలుసుకుంటేటప్పటికి మా గ్రామం అంతా శోక సముద్రంలో మురిగిపోయింది. వారితోటి పనిచేసిన వారితో పాటు తిరిగినటువంటి పెద్దవాళ్ళు లేకపోయినా వారితోటి కలిసి తిరిగినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఇప్పటికీ ఉన్నారు. మాకు తెల్లారి వార్తలు పెట్టినప్పుడు ఈ విషయం తెలిసి మేమెంతో కుంగిపోయాం. ఆయన చేసినటువంటి విజయవంతమైన చిత్రాలు అన్నీ నిగ్గాలు. 1970లో పద్మాలయ సంస్థ స్థాపించి మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరు సీతారామరాజు, పాడి పంటలు ఇలాంటి విజయవంతమైన చిత్రాలు ద్వారా ఆంధ్రదేశంలో ఒక మంచి సంస్థ స్థాపించాడు కృష్ణ గారు. విజయవంతమైన చిత్రాలు నటించి ఇక్కడే కాకుండా హిందీ సినీ రంగానికి ఓడిగాడు వెళ్ళి విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తే ఇండియా సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఆ సంస్థలో నటించాలనేటువంటి అభిప్రాయం కలిగినప్పుడు సూర్యవంశంలో అని వచ్చిన సినిమాని రీమేక్ చేసి వారితో కూడా అంటే కృష్ణ గారు ఆంధ్రదేశం ఎల్లలు దాటి ప్రయాణం చేశారు. ఆయన ఎక్కని శిఖరం లేదు, దాటని ఎల్లలేవు. ఆయన 65-67 సంవత్సరాల దాకా 70 సంవత్సరాల వయసు దాకా కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరి చిత్రం శ్రీశ్రీ అనే సినిమాలో కూడా నటించారు. ఒక 5 చిత్రాలు మాత్రం తండ్రి వేషాలు వేశారు ఆయన. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆయన లేడు అనేటటువంటి మాట వినగానే మా మనసులన్నీ కుంగిపోయి మా గ్రామం అంతా శోక సముద్రంలో మునిగిపోయాము. వారికి ఆత్మకు శాంతి కావాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఉన్నాను. మరికొంతమంది మన గ్రామస్తులు ఉన్నారు, అంటే ఈ ఊరికి దత్తత గ్రామం తీసుకున్న గ్రామం తర్వాత చేసిన చాలా పనులు అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఈ గ్రామానికి అసలు ఎటువంటి పనులు చేశారు కృష్ణ గారు? కృష్ణ గారు వారి తల్లిదండ్రులు సహకారంతో గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్మించారు. మరి దేవాలయం నిర్మించినారు. గ్రామంలో రోడ్లు వాళ్ళు మరొకటి మహేష్ బాబు రోడ్లు వేయించాడు. కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, డ్రైన్స్లు చాలా నిర్మించున్నారు. పేరుకు ముందు డేరింగ్ డాషింగ్ హీరోయిన్ పేరు తెచ్చుకున్నాడు. ఆయన కాడికి నేను 8 సంవత్సరాలు వచ్చిన ఆయన ఆయన ఈ సంపన్నులు సెలవులకు వచ్చినప్పుడు ఆటల పోటీలు, నాటకాలు ఇవన్నీ పిల్లలతోటి యాక్టివ్గా ఉండి చేపించేవాళ్ళు. ఆయన కూడా చేసేవాడు. పిల్లల్లో పిల్లల్లాగా పెద్దలాగా ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుంచి రావట్లేదు, వయసులో పెద్ద అని అయిపోయి
అంత ముందు వచ్చేవారు ప్రతి సంవత్సరానికి దసరా పండుగకి వచ్చి ఒక 20 రోజులు ఇదే గ్రామంలో అందరిని పిలిపించి మంచి చెడ అడిగేవాడు చెప్పేవాళ్ళు గ్రామంలో కావాల్సిన చెప్పి గ్రామంలో అధికారులతో చేపించుకుందాం చేపిద్దాం అనేవాడు అట్లా చేపించి చేపించారు చేశారు అంటే ఇక్కడ కూడా బుర్రిపాలన కూడా అత్యధికంగా కూడా ప్రతిసారి కూడా మెడికల్ క్యాంపులు కానీ మిగతా నిర్వహిస్తా అని చెప్పిన గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు మాట్లాడతాం మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు హలో పేరు చెప్పాలా నరవాల్ పిచ్చియా బుర్రిపాల ఇక్కడ మామూలుగా కృష్ణ గారు మామూలుగా ఆయన సినిమాలే చూస్తామండి మేము ఆ తర్వాత మహేష్ సినిమా అసలు ఆ మనిషిని చూస్తుంటే దేవుళ్ళ మేము దేవుళ్ళ కొలుచుకుంటాం ఆయన్ని అంతలా ఇష్టం మరి ఇక్కడ ఈడ బురిపాలెంలో వాళ్ళ అమ్మగారు 50 ఎకరం పొలం ఉంటాం కానీ ఇల్లు మా హీరో గారి ఇల్లు అనేది ఎట్టుండాలని అప్పుడులోనే విపరీతం కట్టియటం కానీ మరి గీతా మందిరం కానీ పోతే స్కూల్ కానీ మరి కోవిడ్ వ్యాక్సిన్ ఇది కానీ మహేష్ బాబు తాలూకా ఈ ఇప్పుడు ఈ దత్తత మూలాన రోడ్లు ఇవన్నీ కాలువలు వాళ్ళ మూలనే డెవలప్ అయినాయండి అంతకు మించి వాళ్ళు ఆయన మహేష్ రాణి కృష్ణగారు రాణి అలాంటి వ్యక్తి చాలా కష్టం అండి మనిషికి అసలు గర్వం ఉండదు పెద్ద పిల్ల పెద్దోడిని చూసినా పిల్లోడిని చూసి తలకాయ తొంచుకునే మన తత్వం ఆయనకి అంతలా మంచి వ్యక్తి అలాంటి వాడు ఒక దొరకటం మా ఊరోళ్ళు ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో కూడా పోయారు మా అన్నయ్య గారి అబ్బాయి సౌండ్ ఇంజనీరు మొత్తం మహేష్ సినిమాకే చేస్తాడు ఫారెన్ వెళ్తే ఫారెన్ వెళ్తాడు ఇప్పుడు మా ఊళ్ళో అంతా సినిమా కూడా పోయి కోట్లు సంపాదించారు ఆయన మూలనే మంచి మరి సినిమాలు కూడా తీశారు అసలు అలాంటి వ్యక్తి పోవటం చాలా బాధగా ఉంది మాకు చాలా బాధగా ఉందండి చాలా మంచివాడు ఇది మొత్తానికైతే మాత్రం గ్రామస్తులు ఇక్కడ కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ స్వతంత్రంలో మునిగిపోయామ కృష్ణ గారు చేసినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మగారి పేరు మీద కూడా ఇప్పటికే అడుగుంచి పాఠశాల కానీ మిగతా చేశారు కోవిడ్ సమయంలో కూడా వ్యాక్సిన్ కూడా తెచ్చి కూడా ఎవరితో కానీ వ్యాక్సిన్ కూడా తెచ్చి వేసి కూడా అందరికి ప్రాణాలు కాపాడని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది